మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకి మొక్కలు రావాలంటే ఇవి విత్తనాల ద్వారా అది మనకి సెట్ అవ్వదు. ఈ పైన మొక్కలు కట్ చేసుకుని ఈ మొక్కలు మనం పెట్టాలి. అది ఎలా పెట్టాలి ప్రాసెస్ చెప్తాను. మన దోసకాయ పుచ్చకాయ ఎలా అయితే పంటలు తీసుకున్నామో వీటిని కూడా త్వరలో మన ఛానల్లో మన టబ్బుల్లో కూడా చక్కగా ఇళ్ళు అయితే తీసుకోవాలి. వర్షం స్టార్ట్ అవుతుంది, ఇంకా మంచి శుభసూచకమే. ఇంకా మనం కోసుకుందాము, వినాయకుని తలుచుకుని ఇది సక్సెస్ఫుల్గా రావాలని కోరుకుంటూ. ఇదిగోండి మన ఫస్ట్ మన టెర్రస్ మీద 15 నెలలకి క్రాప్ వస్తుందన్న ఇది చూడండి ఎంత బాగుందో, చిట్టిగా చక్కగా వచ్చింది కదా. ఈసారి ఇంకొంచెం పెద్ద సైజ్ చూడాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. నేను బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంది. పైనాపిల్ చాలా మంచిదండి ఫ్రూట్ కూడాని తినడానికి. అలాగే మనం మొక్కలు కూడా పెట్టుకోవడానికి కూడా ఇది మంచి ప్లస్ పాయింట్ అన్నమాట. బయట నుంచి తెచ్చుకుని మనం మొక్కలు తెచ్చుకుని ప్లాంటేషన్ చేయాలని ఏమీ లేదు. ఇదిగోండి మనం ఈ మొక్కని ఇప్పుడు ఈ చివరిన తీసేసుకొని కొద్దిగా